మిత్రమా అదంత పని కానీ ఈరోజు నువ్వు ఆలస్యంగా వచ్చావే ఇప్పటివరకు ఉన్నదంతా నేను ఇచ్చేశాను కాబట్టి ఈరోజు అవకాశం లేదు రేపు మనం ఈ విషయం గురించి మాట్లాడుకుందాము అని అంటాడు సరే మొత్తం మీద అయితే హామీ దొరికింది గోండావాల్కర్ మహారాజు ఇస్తా అంటున్నాడు కాబట్టి ఇక డోకా లేదు పది కోట్లు మనకు దొరికిపోయాయని చెప్పి ఆరో సంతోషంగా నిద్రపోతాడు తెల్లవారి వచ్చి మళ్ళీ గోండావాల్కర్ మహారాజును కలుస్తాడు కలిసి అయ్యా నిన్న కలిశాను అంటే దీనికోసం వచ్చావును అంటే అదే నిన్న మీకు చెప్పాను కదా బాబాగారు పంపించారు పది కోట్ల రూపాయలు తీసుకొని నేను ఈ దేశంలోనే గొప్ప సంపన్నులు కావాలనేటువంటి కోరిక నాకుంది అని అంటే గుర్తొచ్చింది నిన్ను అడిగావు కదా ఒక పంజయ్ కొద్దిసేపు నువ్వు ఉండు నేను భోజనం చేసి ఆ డబ్బంతా కూడా చిన్న చిన్న సంచుల్లో నేను ఏర్పాటు చేస్తాను వాటిల్లో పెట్టి ఉంచుతాను నువ్వు తీసుకెళ్దువు అని అంటాడు గోండావాల్కర్ మహారాజు భోజనం చేసి మళ్ళీ దర్బార్కు వస్తారు సాయంత్రం పూట రాగానే ఈ భక్తుడు వినయంగా చేతులు కట్టుకొని గొండావాల్కర్ మహారాజ్ ముందు నిలబడతాడు నిలబడితే తీసుకెళ్ళడానికి డబ్బు తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నావా అంటే ఆ సిద్ధంగా ఉన్నాను మరి ఎలా తీసుకెళ్తావయ్యా పది కోట్ల రూపాయలు అంటే మామూలు విషయం కాదు కదా ఎందుకంటే అప్పట్లో ఈ రోజులాగా రెండు వేల రూపాయల నోట్లు వంద రూపాయల నోట్లు లేవు అయితే మరి అంత డబ్బు ఎట్లా తీసుకెళ్తావు అని అంటే బండ్లో తీసుకెళ్తాను అరే బండ్లంటే ఇప్పుడు మరి కనీసం ఈ పది కోట్ల రూపాయలు తీసుకెళ్లాలంటే ఎన్ని బండ్లు కావాలో నీకు తెలుసా అంటాడు ఒక వంద బండ్ల దాకా అవసరమవుతాయి అని అంటాడు సరే ఒక పనిచేయి నువ్వు వెళ్ళి వంద బండ్లను సిద్ధం చేసుకొని ఇక్కడికి వచ్చేసాయి నేను మూటలన్నీ కుట్టి పెడతాను తీసుకెళ్ళిపోదు అంటాడు బయటికి వెళ్తాడు వంద బండ్లను ఎక్కంచి తీసుకొస్తాడు అది కూడా గొండవాల్కర్ మహారాజు సాయంత్రం కల్లా వచ్చేసేయమన్నాడు ఎందుకంటే మళ్ళీ రేపటి నుంచి కొత్త డే స్టార్ట్ అవుతుంది మళ్ళీ ఇంకొకరు నీలాగానే అడుగుతారు కాబట్టి ఈరోజు సాయంత్రం లోపే నువ్వు తీసుకెళ్ళాలని అంటాడు ప్రయత్నం చేస్తే పది పనులు కూడా దొరకలేదు వచ్చి గొండావాల్కర్ మహారాజ్ ముందు నిలబడతాడు అరే డబ్బు తీసుకెళ్లేటువంటి శక్తే నీకు లేదు నేను ఇస్తా అంటే దాన్ని ఎలా కాపాడుకుంటావు దాన్ని అనుభవించేటువంటి యోగ్యత నీ దగ్గర ఎక్కడ ఉంది పేరాశకు హద్దుండాలి లేనటువంటి అత్యాశ నీది అని చెప్తే ఆ పెద్ద మనిషి బాబా చెప్పినటువంటి విషయాలు గోడావాల్కర్ మహారాజ్ చెప్పినటువంటి విషయాలను గొప్ప పాఠంగా స్వీకరించి వెళ్ళి తను కష్టపడి సంపాదిస్తేనే మనకు డబ్బు వస్తుంది అన్నటువంటి దాంతో తన ఉద్యోగం వ్యాపారం చేసుకుంటూ జీవితంలో సుఖంగా ఉంటాడు తనకు ఉన్నటువంటి పేరాశను బాబా గోండావల్కర్ మహారాజ్ దగ్గరికి పంపించి పటాపంచలు చేసేసాడు అట్లా బాబా ఎవ్వరు వచ్చినా సరే ఎవరిని కూడా ఆయన నిరాదరించారు బాబా చూసేది ఏంటంటే మనకే తెలియదు చాలామందిలో మనకు ఒక అద్భుతమైనటువంటి సుగుణం దాగి ఉంటుంది అది మనకు పైకి కనిపించదు అదేవిధంగా మంచి ఆలోచనలు కూడా మనలో దాగి ఉంటాయి అటువంటి వాటిని బాబా గుర్తించి మనం ఎంత దురాశాపరలమైనా సరే మనకు యోగ్యత అర్హత లేకపోయినా సరే ఆయన వారి చెంత పిలిపించుకుంటారు వారి చెంత మనల్ని ఉంచుకుంటారు ఈరోజు మనం మాట్లాడుకున్నటువంటి ఈ పది కోట్ల ఆశ కలిగినటువంటి వ్యక్తిలో ఏముంది ఏ ఏం గ్రహించాడు సత్పురుషుల వద్ద ఐశ్వర్యకారిణ లక్ష్మి ఉంటుంది ఇది సత్యం అంటే డబ్బు ఆశ ఉండవచ్చు కానీ సత్పురుషుల వద్ద ఉండేటువంటి ఒక గొప్ప విషయాన్ని తను తెలుసుకోగలిగాడు పది కోట్లు వస్తాయా రావా అతని పేరాశ ఇదంతా పక్కన పెట్టండి అదేవిధంగా బ్రహ్మజ్ఞానం కోసం వచ్చినటువంటి వ్యక్తి కూడా అదొక మంచి విషయం కదా బ్రహ్మజ్ఞానాన్ని పొందాలనేటువంటి ఆశ కలగడం మామూలుగా బాగా డబ్బు ఉన్నటువంటి వాళ్ళకి ఇంకా డబ్బు ఐశ్వర్యం కావాలనేటువంటి ఆశ కలుగుతుంది దానితో పాటు ఐష్ బ్రహ్మజ్ఞానం కావాలని చెప్పి ఆశ కలగడం అనేటువంటిది ఆ వ్యక్తిలో వచ్చినటువంటి ఒక గుణాత్మకమైనటువంటి మార్పు బాబా అందుకనే మనలో ఉన్నటువంటి దుర్లక్షణాల కంటే కూడా మనలో ఉన్నటువంటి ఒకే ఒక మంచి లక్షణాన్ని మంచి గుణాన్ని ఎంచి ఆయన మనల్ని ఆయన వద్దకు పిలిపించుకుంటారు ఆయనతో ఉంచుకుంటారు మనల్ని బాబా యొక్క గొప్పతనమే అది ఈ కలియుగంలో సద్గురు అనేటువంటి శ్రీ సాయినాథు అనేటువంటి దైవం లేకపోతే నిజంగా మనందరం కూడా అల్లాడిపోతాం ఆ వ్యక్తి పది కోట్ల కోసం వచ్చినటువంటి వ్యక్తి చెప్పినటువంటి మాట ఐశ్వర్యకారి అయినటువంటి లక్ష్మీదేవి బాబా పాదాల చెంత ఉంటుందని చెప్పి ఇది అక్షర సత్యం కదా ఈరోజు బాబా పాదాలను ఆశ్రయించినటువంటి మనకు ఎవరి స్థాయిలో వాళ్లకు లోటు అనేటువంటిది లేకుండా ఉంటుంది కదా మనం కోరుకున్నటువంటిది అంతా కూడా బాబా మనకు అనుగ్రహిస్తున్నాడు కదా బాబా పాదాల చెంత లక్ష్మి దాగి ఉంది ఆ పాదాలను పట్టుకుంటే మనం శ్రీ మహాలక్ష్మిని పట్టుకున్నట్టే అని చెప్పి అనేక మందికి అనేక సార్లు రుజువైంది కదా ఏమీ లేనటువంటి వాళ్ళము బాబాదయ వల్ల ఒక మంచి స్థితికి వచ్చినటువంటి వాళ్ళం చాలామంది ఉన్నాం కదా పోనీ మంచి స్థితికి రాలేదు మన అవసరానికి అనుగుణంగా ఆయన ఏదో ఒక రూపంలో మనకు కావలసినటువంటి ధనాన్నో సహాయాన్నో ఆయన అందిస్తూనే ఉన్నారు కదా బాబా ఆయన చూడడానికి ఒక సాధారణమైనటువంటి పక్కీరుగా చిరిగిన కఫ్ని వేసుకొని ఈ తన అవతార కార్యాన్ని కొనసాగించాడు కానీ బాబాలో అష్టలక్ష్ములు ఉంటారు ముఖ్యంగా తన భక్తులు ఏది కోరుకుంటే అది ఇచ్చేటువంటి వరలక్ష్మి శ్రావణమాసం కాదు మీరు అందరూ కూడా వరలక్ష్మి వ్రతం చేసుకుని ఉంటారు వరలక్ష్మి ఉంటుంది ధాన్యలక్ష్మి ఉంటుంది ధనలక్ష్మి ఉంది బాబా దగ్గర అష్టలక్ష్ములు కొలువై ఉంటారు ఏ భక్తుడు ఏది కోరితే ఆ మాత ద్వారా ఆయన దాన్ని అనుగ్రహిస్తూ ఉంటారు ఈరోజు మీరు చూడండి బాబా గనక ఇవ్వడం మానేస్తే బాబా పాదాలు పట్టుకున్న తర్వాత మాకు ఏమీ రాకపోతే అంటే సద్గురువు అంటే సద్గురువు మార్గం అంటే ఆధ్యాత్మిక మార్గం అంటే చాలామంది వైరాగ్యంతో ఉండాలి వైరాగ్యమైనటువంటి మార్గం అది అని చెప్పి అనుకుంటారు కానీ కలియుగంలో ఈ సాయి సద్గురువు యొక్క మార్గము మనం ఈ ప్రపంచంలో అనేక రకాలైనటువంటి భోగ లాలస అనుభవిస్తూనే ఎట్లా నియమబద్ధమైనటువంటి జీవితాన్ని గడపాలనేటువంటిది బాబా మార్గం మనకు చెప్తుంది ఇంతకుముందు మనం మాట్లాడుకున్నటువంటి దాంట్లో ఐశ్వర్యకారి అయినటువంటి లక్ష్మీదేవి బాబా దగ్గర కొలువై ఉంది అనడానికి ప్రత్యక్ష నిదర్శనం ఈరోజు షిర్డి సంస్థానమే కదా ఈరోజు తిరుమల తర్వాత అత్యధికమైనటువంటి భక్తుల దక్షిణలు కానుకలు వస్తున్నటువంటి ఆలయం షిరిడి మరి బాబా దగ్గర ఆ శ్రీ మహాలక్ష్మి కొలువై ఉండడం వల్లనే ఆ మహాలక్ష్మి తీసుకుంటుంది మళ్ళీ తిరిగి ఇస్తుంది బాబానే చెప్పినటువంటి మాట మీరు నాకు ఒక్క రూపాయి ఇస్తే అంతకు పది రెట్లు నేను ఇవ్వాలి అని చెప్పి శ్రీ మహాలక్ష్మి బాబా దగ్గర కొలువై ఉంది కాబట్టి ఈరోజు మనం ఏది కోరితే అది దాన్ని బాబా మనకు ఇస్తున్నారు బాబా యొక్క పాదాల చెంత మనం ఎందుకు అందరం కట్టివేయబడ్డాం ఎందుకంటే ఆ పాదాలను ఆశ్రయించిన తర్వాత మనకు ఏది కావాలో ఏ సమయానికి ఏది అందివ్వాలనేటువంటిది బాబాకు తెలుసు అందుకనే మనందరం ఈరోజు బాబా పాదాల చెంత స్థిరంగా ఉన్నాం ఇక్కడ ముఖ్యంగా మనం గమనించాల్సినటువంటిది ఏంటంటే బాబా దగ్గరికి మనం కూడా చాలామంది రకరకాల ఆశలతోటి పది కోట్లు కావాలని చెప్పి ఎట్లొచ్చాడో అట్లానే మనం కూడా రకరకాల ఆశలతోటి పోతాం పోయినటువంటి వాళ్ళను బాబా ఏమి నిరాదరించరు కాకపోతే ఏంటంటే నీకు ఇది సరైనటువంటిది కాదు నువ్వు అడిగినటువంటిది సమంజసమైనటువంటిది కాదు అని చెప్పి బాబా చెప్తాడు చెప్పినప్పుడు దాన్ని అర్థం చేసుకొని మన జీవితానికి ఏమి కావాలి మన జీవితం ఎలా ఉండాలనేటువంటి అవగాహనకు రావాలి ఈ అవగాహనకు వచ్చేటువంటి దాంట్లో కూడా బాబా మనకు అద్భుతంగా సహాయం చేస్తారు ఎందుకంటే బాబా దగ్గరికి ఏదో పొందాలని చెప్పి అంటే చాలామంది బాబాను ఆశ్రయించడం వల్ల అనేక ప్రయోజనాలు పొందారు నేను కూడా ప్రయోజనాలు పొందాలనేటువంటి దాంతో చాలామంది వచ్చినటువంటి వాళ్ళం నాతో సహా అంతరం కానీ వచ్చిన తర్వాత మనం బాబా దగ్గరికి వచ్చింది ఎందుకోసం కాదు ఈరోజు మనకు లేనటువంటి ఒక ఆప్యాయత అనురాగం ఎక్కడా దొరకనటువంటి ప్రేమ ఎంత డబ్బు పోసినా దొరకనటువంటి కరుణ ఆయన దగ్గర ఉంది దాన్ని పొందడానికి మనం ప్రయత్నం చేయాలి ఈరోజు ఉండి రేపు వెళ్ళిపోయేటువంటి ఐశ్వర్యం కోసమో డబ్బు కోసమో బాబా కాడు అనేటువంటి దాంట్లోకి మనం వస్తాం చాలామంది ఇట్లా మారుతారు కొంతమందికి సంవత్సరం పట్టొచ్చు కొంతమందికి రెండు సంవత్సరాలు పట్టొచ్చు కొంతమందికి నాలుగు సంవత్సరాలు పట్టొచ్చు కానీ మారడం మాత్రం తథ్యం అలా మారినప్పుడు మన జీవితం ఎంత అద్భుతంగా ఆనందంగా ఉంటుందంటే పేరాశ ఉండదు ఇది మాత్రమే కావాలనేటువంటి కోరిక ఉండదు కేవలం బాబాను మనం మరవకుండా ఉంటే చాలు ఆయన మనల్ని మరవకుండా ఉండే చాలు అనేటువంటి దాంట్లోకి మనం వస్తాం అప్పుడు మన జీవితం చాలా ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి మనం ప్రతీక్షణం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఏదో మనం గొప్ప పుణ్యాత్ములము లేకపోతే మనం పూర్వజన్మలో అనేక పుణ్యాలు చేసుకోవడం వలన బాబా దగ్గరికి చేరామని చెప్పి మనం అనుకుంటాం కాదు ఏదో పూర్వజన్మ సుకృతంలో చేసుకున్నటువంటి ఇసుమంత పుణ్యం చేత సద్గురువు పాదాలను ఆశ్రయించాం సద్గురువు యొక్క పాదాలు పరమ పవిత్రమైనటువంటివి గురుమార్గంలో ఆయన కరుణ కృప కలగాలంటే అనేక రకాలైనటువంటి పరీక్షలు ఉంటాయి కానీ బాబా అవేవీ లేకుండానే తన వద్దకు వచ్చినటువంటి వాళ్ళను ఎంత అద్భుతంగా చూసుకుంటారు ఎవరిని నిరాదరించు నిరాధారణ లేనటువంటి అద్భుతమైనటువంటి ఒడి బాబా ఒడి అటువంటి ఒడిలో ఉన్నటువంటి మనందరం కూడా ధన్యులం ప్రతిరోజు కూడా ఈ ధన్యత్వాన్ని మనం మనం గుర్తు చేసుకుంటే ఏంటంటే చాలా సంతోషంగా ఆనందంగా ఉండగలుగుతాం ఇది రోజు కార్యక్రమం మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం అప్పటి వరకు సెలవు నమస్కారం శిక్షణ